guys and welcome to Ashrix. Guys, ఎందుకు నేను ఇక్కడ వచ్చిన వెంటనే అన్బాక్సింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఎవరో ఒకరికి ఏదో డిస్కషన్ చేయాలనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే క్వైట్ అయిపోయారు. సో గైస్, జైపూర్లో ఐ డి నాట్ షాప్ లైక్ క్రేజీ ఓవర్బోర్డ్ వెళ్ళలేదు, కానీ నేను కొన్ని మంచి మంచి థింగ్స్ కొన్నాను అండ్ కొన్ని స్ట్రీట్ షాపింగ్ చేశాను. సో బేసిక్లీ గైస్, ఐ ఆల్వేస్ ఫీల్ దట్ క్వాలిటీ ఈజ్ బెటర్ ఓవర్ క్వాంటిటీ. అండ్ నేను ఎక్కడ వెళ్ళినా నేను ఇదే రూల్ ఫాలో అవుతాను. లైక్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అబ్రాడ్, అంటే నేను ఇంతకుముందు వెనెవర్ ఐ యూస్ టు ట్రావెల్, ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్తే మన దగ్గర క్యాష్ లిమిటెడ్ ఉంటుంది కదా, మనం అంతే క్యారీ చేస్తాం కాబట్టి. సో నేను ముందే ప్లాన్ చేసి నా షాపింగ్ అన్నీ, లైక్ ఏం బ్రాండ్స్ కావాలి, ఏమేం కొనాలి అని చెప్పి మొత్తం ఆన్లైన్ రీసెర్చ్ చేసి ఒక పక్కా లిస్ట్తో వెళ్ళేదాన్ని, అదే ఫాలో అయ్యేదాన్ని. అఫ్కోర్స్ కొంచెం బఫర్ ఉంటుంది, అది ఏదైనా వెంటనే నచ్చితే తీసుకోవడానికి కూడా అలా బఫర్ కూడా పెట్టుకునేదాన్ని, బట్ మోస్ట్లీ ఐ యూస్ టు ఫాలో మై లిస్ట్. అందుకే ఐ ఆల్వేస్ యూస్ టు బీ ఇన్ బడ్జెట్ అండ్ మై ఫ్రెండ్ యూస్ టు గో క్రేజీ. ఓకే, వాళ్ళకి ఫస్ట్ డేనే మనీ అంతా అయిపోయేది, కానీ నేను ఐ యూస్ టు మేనేజ్ మై ఫైనాన్సెస్ లైక్ దాట్. అండ్ ద సేమ్ థింగ్ ఐ ఫాలోడ్ ఇన్ జైపూర్. సో ఇప్పుడైతే మా హౌస్ రెడీ అవుతుంది కదా, సో హౌస్కి కూడా కొన్ని స్టఫ్ తీసుకున్నాను. అదంతా మీరు నా జైపూర్ బ్లాగ్లో చూడలేదంటే చూడండి, కానీ ఫైనల్గా ఏమేమి తీసుకున్నాననేది ఈరోజు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ పెద్ద పార్సల్ చూస్తున్నారా గైస్, ఇది డైరెక్ట్గా మాకు కొరియరే చేసేస్తారు వాళ్ళు, బికాజ్ ఇట్స్ ఆల్వేస్ బెటర్, లైక్ యునో మనం ఫ్లైట్లో అంత లగేజ్ క్యారీ చేయలేము, ఎప్పుడు మాకు ఎక్సెస్ లగేజ్ అవుతుంది. సో ఇది కొరియర్ చేయించుకున్నాను. ఇది అన్బాక్సింగ్ లాస్ట్లో చేద్దాం, ఫస్ట్ చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ మీకు చూపిస్తాను. అండ్ గైస్, యు నో వాట్, ఐ ఆమ్ సో ఎక్సైటెడ్. నా సిస్టర్ ఈరోజు వచ్చింది, నిన్న వచ్చేసింది నైట్ యాక్చువల్గా. సో నా సిస్టర్ అంటే నిమిషా కాదు, నిమిషా అండ్ నా మధ్యలో ఒక సిస్టర్ ఉంది జయ, తను కల్కటాలో ఉంటుంది. సో కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కరెక్ట్గా తను రాలేకపోయింది. ఒకసారి వచ్చింది, బట్ దట్ వాజ్ మోర్ ఆఫ్ అ వెరీ లైక్ 2-3 డేస్కి షార్ట్ విజిట్. సమ్మర్ హాలిడేస్కి ఎలా అయితే వస్తారో అలా రాలేకపోయింది. తను నా నీస్ ఉంది సమైరా అండ్ వాళ్ళ హస్బెండ్ శ్రీకాంత్, మేము అసలు రిలేషన్స్ రిలేటివ్స్ లాగా ఉండము, విఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. ఎంత ఎంజాయ్ చేస్తాం తెలుసా గైస్, ఇట్స్ లైక్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళందరినీ కూడా మీకు ఈసారి పరిచయం చేస్తున్నాను. ఈరోజు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఉండడానికి, ఐఎమ్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ అట్లీస్ట్ అ కపుల్ ఆఫ్ వీక్స్ గైస్. అండ్ యా, సో ఐ విల్ ఇంట్రడ్యూస్ ఆల్ ఆఫ్ దెమ్ టు యూ. బ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ జయా వాజ్ ద వన్, తనే నా పెళ్ళిలో నా మేకప్ చేసింది అని చెప్పాను కదా, సో జయానే నాకు మేకప్ చేసింది. తను ఇక్కడ తమన్నాస్లో ట్రైన్ అయింది అండ్ షీఈస్ అ ఫ్యాబులస్ మేకప్ ఆర్టిస్ట్. తన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు, డన్ బై జయా అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో. అండ్ ఎస్ వాట్ గైస్, మేము ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియో మీకు ప్లాన్ చేసాం. ఏంటి అంటే రీక్రియేటింగ్ మై వెడ్డింగ్ లుక్, చాలా మంది అది అడిగారు. సో వీఆర్ గోయింగ్ టు డూ దాట్ ఆల్సో. ఇన్ ద మీన్ టైమ్ ఫస్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్కి వచ్చేద్దాం గైస్. మీ అందరు ఆల్రెడీ చూసారు జ్యూతి షాపింగ్, ఐ జస్ట్ వెంట్ క్రేజీ. ఓకే, సో నేను ఏమేమి తీసుకున్నాను చూడండి. ఐ టుక్ 5 pairs, చాలా ఎక్కువ తీసుకున్నాను, బట్ దీస్ ఆర్ థింగ్స్ విచ్ యూ డోంట్ ఫైండ్ ఓవర్ హియర్ వెరీ ఈజీలీ. నా ఫేవరెట్తో స్టార్ట్ చేద్దామా గైస్. ఐ లవ్ దిస్ పేర్ గైస్, చూస్తున్నారా, దాని మీద మిర్రర్ వర్క్ అండ్ కలర్ఫుల్ పాం పాంస్ మధ్యలో చూడండి, ఎంత మంచిగా కలర్ఫుల్ వర్క్ కూడా వచ్చింది. ఐస్ లుకింగ్ ఫర్ జ్యూతీస్ లైక్ దిస్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద లాంగెస్ట్ టైం, కానీ నాకు దొరకలేదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ ఐ ఫౌండ్ ఇట్ దేర్, ఇమ్మీడియట్లీ తీసుకున్నాను. సో నాకు తెలిసి మాకు జ్యూతి షాప్లో ఈ 5 జ్యూతీస్కి నాకు 3,500 something అయింది. అండ్ నెక్స్ట్ పేర్ చూపిస్తాను, ఇది కొంచెం సింపుల్ ఉంది బట్ ఇట్స్ లైక్ అ గ్రే కలర్డ్ ఫ్యాబ్రిక్, అగైన్ వెరీ న్యూట్రల్. సో యు నో గైస్, కుర్తీస్ అండ్ ప్లాజోస్ ఈ మధ్య షార్ట్ ప్లాజోస్ ఫ్యాషన్లో ఉంది కదా, దాంతో జ్యూతీస్ గో సో వెల్, అందుకే నేను చాలా పికప్ చేశాను. ఆల్దో ఐ డోంట్ వేర్ దాట్ మెనీ కుర్తీస్, బట్ ఐ రియలీ లవ్ దీస్ జ్యూతీస్, అందుకే తీసుకున్నాను. సేమ్ గ్రేలో చూసారు కదా, అదే బ్లాక్లో తీసుకున్నాను. సో దానికి కూడా అదే ఫ్యాబ్రిక్తో వచ్చింది, చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయి మధ్యలో. ఎస్, సో దాట్ ఈస్ దాట్. అండ్ ఒక న్యూట్రల్ కలర్ అయితే కంపల్సరీ మన దగ్గర ఉండాలి. సో ఇది బేజ్లో కొంచెం మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ జ్యూతీస్ది తెలుసా మీకు, దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటూ ఏమీ ఉండదు, ఏ కాలైనా అంటే ఏ కాలకైనా ఏ జ్యూతి అయినా వేసుకోవచ్చు, ఇట్ ఈస్ ఇంటర్చేంజబుల్. చూడండి గైస్, ఇది ఒక బ్రౌన్ లెదర్ చెప్పాలన్నమాట. దిస్ ఆల్సో ఐ థింక్ యూ సాల్ట్ ఇన్ మై బ్లాగ్,
సో ఇది కూడా చాలా బాగుంది గైస్, నాకు ఇది బాగా నచ్చింది. లైక్ ఫ్లాట్ కంఫర్టబుల్ జీన్స్తో కూడా వేసుకుంటారు కదా, స్లిప్పర్స్ అని ఆల్, దానికి కూడా బాగుంటుంది. ఆల్దో ఇట్స్ నాట్ మై స్టైల్ టు వేర్ ఇట్ విత్ జీన్స్, నేను ఇండియన్స్తోనే చెప్పల్స్ ఇలాంటివి వేసుకుంటాను. అండ్ దీనికి చిన్న చిన్న బెల్స్ వచ్చాయి అని గుంగు. ఓకే నెక్స్ట్ గైస్, దిస్ ఇస్ సచ్ అ గ్రేట్ పీస్ దట్ ఐ పిక్డ్ అప్. ఈ స్టోర్ పేరు వచ్చేసి సువాస. అండ్ మీకు ఒక జోక్ తెలుసా గైస్, ఇది హైదరాబాద్లో కూడా ఉంది, చూడండి. ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా, బట్ ఇది హైదరాబాద్లో కూడా ఉందంట. అండ్ నేను స్టార్టింగ్లో అడ్రస్ అడుగుతారు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని స్టోర్కి. సో నేను హైదరాబాద్ నుంచి అని చెప్తే అప్పుడు ఏమనలేదు, షాపింగ్ అయిపోయాక చెప్పారు, మేడం మాకు హైదరాబాద్లో కూడా స్టోర్ ఉంది, మీరు అక్కడ కూడా నెక్స్ట్ టైం షాపింగ్ చేసుకోవచ్చు అని. గైస్, ఐ పిక్డ్ అప్ అన్ ఎక్స్క్లూజివ్ అవుట్ఫిట్ ఫ్రమ్ దేర్. ఐ రియలీ లవ్ దిస్ కలర్. యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ అదే కలర్ ఇప్పుడు కూడా వేసుకున్నాను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ బ్లూ అన్నమాట. అండ్ జస్ట్ లుక్ అట్ దిస్ అవుట్ఫిట్. ఓకే, నేను మెయిన్ థింగ్ మీకు చూపించాను, అది తర్వాత చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ అ వెరీ ఫైన్ కాటన్. ఇది ఒక సింపుల్ ఇలా గోట వచ్చింది నెక్లో, ఒక చుడిదార్ ఉంది. అండ్ ఇట్స్ నాట్ చుడిదార్, ఇట్స్ లైక్ పలాజో. ఓకే, సో ఇలా పలాజో వచ్చింది, చాలా సాఫ్ట్ అండ్ ఫైన్ కాటన్లో ఉంది ట్రౌజర్స్ అండ్ దిస్ కుర్తా. అండ్ కుర్తా ఎలా వచ్చింది చూడండి, ఇలా గోటా చూస్తున్నారా, తర్వాత అదే స్లీవ్స్లో కూడా వచ్చింది అండ్ బ్యాక్లో కూడా ఇలా ఉందన్నమాట. యాక్చువల్లీ ఐ జస్ట్ నోటీస్ దీని మీద చందేరి రాసింది, సో చందేరి కాటన్ ఉంటుంది కదా, ఇది అదనమాట. గైజ్, ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ సాఫ్ట్, చాలా బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ ఉంది. బట్ ద మెయిన్ హైలైట్ చెప్పాలా, జస్ట్ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ దుపట్టా యు గైజ్. సో గైజ్, ఇది కూడా మా సైడ్లో ట్రెడిషనల్ వర్క్ అనమాట, దీన్ని గోటా పత్తి అంటారు. అండ్ దిస్ ఇస్ అన్ ఆర్గాన్జా దుపట్టా, సో చాలా ఫైన్గా చేశారు ఈ గోటా పత్తి వర్క్. దిస్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇది మా సైడ్లో వెడ్డింగ్స్లో ఫెస్టివల్స్లో ఎస్పెషలీ ఇదే ప్రిఫర్ చేస్తారు, ఈ గోటా పత్తి వర్క్. అండ్ నా ఆఫ్ కోర్స్ ఇది ఆర్గాన్జా మీద చేస్తున్నారు. సో ఐ జస్ట్ లవ్ ద హోల్ ఇఫెక్ట్ ఆఫ్ దిస్ డ్రెస్. డజంట్ ఇట్ లుక్ అబ్సల్యూట్లీ గ్లోరియస్? ఐ జస్ట్ లవ్ దిస్ అవుట్ఫిట్ దట్ ఐ పిక్డ్ అప్. అండ్ గైస్, దిస్ ఇస్ అ స్లైట్లీ ఎక్స్పెన్సివ్ షాప్, ఇది కొంచెం డిజైనర్ షాప్ లాగా ఉంది. అండ్ ప్రతి ఒక్క పీస్ లైక్ కుర్తా అండ్ పలాజో అండ్ దుపట్టా అన్ని సెపరేట్ సెపరేట్ మనం కొనొచ్చు. అండ్ దాట్ వే యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్, లైక్ మీరు ఈ దుపట్టా కాకుండా ఇంకొక దుపట్టా ఏదైనా కలర్లో లేదంటే వేరే ప్రింటెడ్లో తీసుకోవాలనుకుంటే ఏదైనా తీసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ మిక్స్ అండ్ మ్యాచ్, యూనో. సరే, ఒక విషయం చెప్పండి, ఎంతమంది మా జైపూర్ బ్లాగ్ చూస్తారు? చూడలేదంటే మీకు ఈ జూతా కామెడీ తెలియదు. సో ఇది బిల్లీ గారు పికప్ చేసుకున్నారు. అండ్ గైస్, యు నో వాట్, సరే అది నేను చెప్పను, అది మీరు జైపూర్ బ్లాగ్లో వెళ్ళి చూడండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వదిలేస్తాను. అండ్ గైస్, దీస్ జూతాస్ ఐ నో హీల్ నెవర్ వేర్, కానీ ప్యూర్ లెదర్లో వచ్చింది. అండ్ వీ ఫౌండ్ ఇట్ ఇన్ ద సేమ్ ప్లేస్, లైక్ నేను జూతీస్ తీసుకున్న ప్లేస్లోనే ఇది తీసుకున్నాం. సో డీటెయిల్స్ అంతా మా జైపూర్ బ్లాగ్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ గైస్, జస్ట్ లుక్ అట్ దీస్ ప్రిటీ మాస్క్స్. సో ఇది నేను మీకు చూపిస్తాను, ఇది ఎక్కడ తీసుకున్నామంటే ఆమెర్ ఫోర్ట్లో మేము వెళ్ళాం కదా. సో ఆమెర్ ఫోర్ట్లో బయటనే మాస్క్ అమ్ముతున్నారు, నీట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీనే చేస్తుందంట. చూడండి, సింపుల్గా ఉంది బట్ వెరీ నైస్ కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి, యూ విల్ నాట్ బిలీవ్ ఇట్ గైస్. మేము కొన్ని యూజ్ అయితే చేసేసాం, సో ఐ డోంట్ హ్యావ్ ఆల్, కానీ ప్రైసెస్ అనేది మీకు చెప్తే మీరు నమ్మరు, 50 రూపీస్లో 3 మాస్క్స్ ఇచ్చారండి మాకు. సో ఇట్ వాస్ సచ్ ఎ గ్రేట్ డీల్. మేము ఏం బాగేం చేయలేదు, ఏం చేయలేదు, ఇక స్ట్రీట్ వెండర్స్ కదా, వాళ్ళ దగ్గర బాగేం అసలు చేయకూడదు. సో యా, వీ గాట్ దీస్ మాస్క్ లైక్ 106 తీసుకున్నాం అండ్ కొన్ని యూజ్ చేసేసాం, కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఆమెర్ ఫోర్ట్లో కింద, లైక్ నాట్ కింద, లైక్ ఎంట్రన్స్లోనే ఉంటారు, మీకు కనిపించేస్తారు, చాలా వెండర్స్ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ సెల్ చేస్తూ ఉంటారు. అండ్ ఐ వాంట్ టు షో యూ సంథింగ్ వెరీ స్పెషల్, సిల్వర్ జ్యువెలరీ గైస్. మీకు ఒక విషయం తెలుసా, జైపూర్ ఇస్ ఫేమస్ ఫర్ జ్యువెలరీ అండ్ అక్కడ స్టోన్స్ కట్టింగ్ అండ్ సెట్టింగ్ చాలా బాగుంటుందంట, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి అక్కడ వస్తుంది, బికాస్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉంటుందంట ఫర్ కట్టింగ్ అండ్ పాలిషింగ్ స్టోన్స్. అండ్ అక్కడ జ్యువెలరీ మాత్రం సెట్టింగ్స్ సూపర్ చేస్తారు గైస్. బట్ లెట్ మీ టెల్ యూ, ఇది నేను నా జైపూర్ ట్రిప్లో తీసుకోలేదు, బట్ ఇంతకు ముందు నేను రాజస్థాన్కి వెళ్ళాను, అంటే అదే బీకానేర్ అని వేరే ఒక ఊరికి వెళ్ళాను,
ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు తీసుకున్నాను కానీ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే బికాస్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ యునో సంథింగ్ రియలీ ప్రిటీ ఎందుకంటే మా సైడ్లో ఇలాంటివి బాగా వేసుకుంటారు కుందన్ జ్యువెలరీ అనమాట బ్యాక్లో చూడండి సో అలా సిల్వర్లో సెట్ చేస్తారు ఇది మీకు ఒక విషయం తెలుసా గైస్ ఇది నేను కిడ్ సెక్షన్లో తీసుకున్నాను కిడ్ సెక్షన్ అంటే యాక్చువల్గా ఇది పిల్లలకి డిజైన్ చేశారు పిల్లలకి చోకర్ లాగా బట్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్ అంటే యూజువల్గా అడల్ట్స్కి అలా డెలికేట్గా ఏం రాదు కదా ఎప్పుడు సో నేను మీకు వేసుకొని చూపిస్తాను అండ్ దీంతో పాటు ఈ ప్రిటీ ఇయర్ రింగ్స్ దీనికి కూడా ఒక స్టోరీ ఉంది యాక్చువల్గా ఇది దీనికి సెట్ అవ్వదు అన్నారు అంటే ఈ కిందది ఉంది కదా ఇది దానికి సెట్ చేస్తే బాగుండదు అని చెప్పారు నాకు అదే కావాలి అని చెప్పాను బట్ చూడండి ఎంత ప్రిటీ అండ్ యూనిక్ డిజైన్ లాగా ఉంది ఇది కూడా వేసుకొని చూపిస్తా లుక్ ఎట్ దట్ గైస్ చాలా యూనిక్ షేప్ వచ్చింది కదా నాకు ఎందుకో ఇలాగే బాగుంటుంది అనుకున్నాను అండ్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్ వెన్ ఐ టుక్ ఇట్ కానీ మీకు ఒక విషయం తెలుసా గైస్ ఇప్పుడు వరకు ఇది వేసుకునే ఛాన్సే రాలేదు మనం ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు వరకు వేసుకోలేదు బట్ యా ద హోల్ ఆఫ్ రాజస్థాన్ అండ్ ఎస్పెషలీ జైపూర్ ఈజ్ ఫేమస్ ఫర్ దిస్ సిల్వర్ జ్యువెలరీ సో ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఆల్దో ఇట్ ఈస్ అ బిట్ ఎక్స్పెన్సివ్ లైక్ అప్పుడు నాకు ఈ సెట్ మొత్తం ఐ థింక్ 6-8,000 వచ్చింది ఇఫ్ యూ ఎవర్ గో టు జైపూర్ ఆర్ ఎనీ ప్లేస్ ఇన్ రాజస్థాన్ డెఫినెట్లీ మీరు జ్యువెలరీ మార్కెట్ తప్పకుండా చెక్అవుట్ చేయండి అండ్ ఆస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ కుందన్ సెట్టింగ్లో చాలా బాగుంటుంది అక్కడ చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ జైపూర్ కనుక వెళ్తే స్పెసిఫిక్లీ జౌహరీ బజార్ అని ఒక ప్లేస్ ఉంది అది మొత్తం జ్యువెలరీ మార్కెట్ అనమాట అక్కడ జ్యువెలరీ చాలా బాగుంటుంది రియల్ ఆర్టిఫిషియల్ ఏదైనా సరే ఆ జౌహరీ బజార్లో చాలా బాగున్నాయి క్వాలిటీగా ఉంటుంది అండ్ మీకు ఒక విషయం తెలుసా దే క్లెయిమ్ దట్ ఇట్ లాస్ట్ ఫర్ ఎవర్ విచ్ ఇస్ ద ట్రూత్ ఎందుకంటే మా సైడ్లో వెడ్డింగ్స్లో కుందన్ అనేది చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట సో మా సైడ్లో వెడ్డింగ్స్ ఏదైనా జరిగితే మార్వాడి వెడ్డింగ్స్లో మోస్ట్లీ జ్యువెలరీ ఈ కుందన్ జ్యువెలరీ ఎస్పెషలీ జైపూర్లోనే చేయించుకుంటారు అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలా నా వెడ్డింగ్లో కూడా నేను వేసుకున్న సెట్ యాక్చువల్లీ మా మమ్మీ సెట్ అనమాట సో మా మమ్మీ అది తన పెళ్లి టైంలో వేసుకుంది కానీ దాన్ని కొంచెం రీవ్యాంప్ చేసి దాంట్లో కొంచెం ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేసి అండ్ ఇయర్ రింగ్స్ అవన్నీ పెద్దగా చేసి నా వెడ్డింగ్లో నేను వేసుకున్నాను సో జస్ట్ ఇమాజిన్ అది అప్పటి నుంచి ఇప్పుడు వరకు బాగుంది ఇప్పుడు గైస్ మెయిన్ ఐటమ్కి వచ్చేద్దాం విచ్ ఇస్ దిస్ హ్యూజ్ పార్సల్ ఇందులో ఏమేమి ఉన్నాయనేది ఫస్ట్ మీకు చెప్పేస్తాను సో గైస్ మేము వెళ్ళింది ఆమెర్ ఫోర్ట్కి వెళ్ళామని చెప్పాం కదా అక్కడ కిందనే ఒక రాజస్థాన్ కాటేజ్ ఎంపోరియం అని ఉంది సో అది గవర్నమెంట్ అనమాట అక్కడ ఏదైనా మనకి మంచి ఆథెంటిక్ స్టఫ్ దొరుకుతుంది సో క్వాలిటీ బాగుంటుంది ప్రైస్ కొంచెం ఎక్కువ అయినా సరే క్వాలిటీ బాగుంటుందని చెప్పి అక్కడ తీసుకున్నాం ఇది అమ్మో ఫస్ట్ దీంతో కొంచెం కుస్తీ చేయాలి మనం ఐ గివ్ అప్ ఐమ్ కటింగ్ దిస్ అవుట్ సో గైజ్ ఆ రాజస్థాన్ కాటేజ్ ఎంపోరియంలో మాత్రం ప్రతి ఒక్కటి ఉంది తెలుసా మీకు లైక్ మెయిన్ అక్కడ రాజస్థానీ అంటే క్విల్స్ అనేది స్పెషాలిటీ సో క్విల్స్ ఎందుకు మా ఏరియాలో స్పెషాలిటీ అంటే అక్కడ డెజర్ట్ ఏరియా సో అన్ని టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్స్లో ఉంటాయి లైక్ సమ్మర్స్ అయినా సరే వింటర్స్ అయినా సరే చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్స్లో ఉంటాయి సో అక్కడ క్విల్స్ అనేది చాలా మంచిగా రెడీ చేస్తారు అందుకే అక్కడ స్పెషల్ బికాజ్ వాళ్ళు 100 గ్రామ్ క్విల్స్ అని ఒకటి ఉంటుంది సో అది యూ వోంట్ బిలీవ్ ఇట్ లైక్ యూనో జస్ట్ 100 గ్రామ్స్ది ఒక ఫుల్ క్విల్ట్ ఉంటుంది అండ్ ఎంత బాగుందో ఉంటుందంటే అంత రాంగ్గా ఉంటుంది ఎందుకు అంటే అక్కడ కాటన్తో స్టఫింగ్ చేయరు బుల్తో స్టఫింగ్ చేస్తారు దాట్స్ వై ఇట్స్ సో లైట్ వెయిట్ అండ్ అక్కడ క్విల్టింగ్కి ఏదైతే ఫ్యాబ్రిక్ కుడతారో అది కూడా చాలా ఫైన్ లైక్ మల్మల్ కాటన్ అనమాట అందుకే అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫుల్ వార్మ్గా కూడా ఉంటుంది సో ఫస్ట్ ఐటమ్తో స్టార్ట్ చేసేద్దాం ఇది ఒక సారీ గైస్ సో బేసిక్లీ ఇట్ ఇస్ అ సిల్క్ కైండ్ ఆఫ్ అ సారీ ఉంది ఇది ఎవరి కోసం తెలుసా బిల్లి గారు వాళ్ళ సిస్టర్ కోసం తీసుకున్నారు దిస్ ఇస్ ద సారీ గైస్ చూస్తున్నారా గైస్ చాలా ప్రిటీగా ఉంది కదా ఈ ప్రింట్ ఈ కలర్ కానీ ఏదైనా సో ఇది టసర్ సిల్క్ అని అనుకుంటున్నాను నేను ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా చూపించారు బట్ వీ లైక్ బ్లూ ద బెస్ట్
నెక్స్ట్ ఐటమ్స్ చూడండి గైస్. సో నేను కూడా 2 సారీస్ తీసుకున్నాను, ఒకటి మా మమ్మీకి ఒకటి మా చాచీకి. ఇది నేను ఆల్రెడీ మీకు ఆ జైపూర్ బ్లాగ్ వీడియోలో చూపించాను. సో నేను అదే ఫైనలైజ్ చేసి అదే తీసుకున్నాను అనమాట. చూడండి, ఇది కూడా 100% ప్యూర్ సిల్క్ అని చెప్పారు. దాని మీద మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది. సో ఒక గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది, లైక్ వెడ్డింగ్స్కి, పార్టీస్కి, ఫంక్షన్స్కి వేసుకుని వెళ్ళొచ్చు. అండ్ సిల్క్ మళ్ళీ ఫ్యాషన్లో ఉంది కదా ఇప్పుడు, అందుకే నేను సిల్క్లో తీసుకున్నాను. యాక్చువల్గా అక్కడ వెళ్తే ఎవరైనా బాందిని లేదంటే యూనో లెహెరియా, మా ట్రెడిషనల్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటారు. బట్ బాందిని లెహెరియా ఇవన్నీ ఏంటంటే మా దాంట్లో చాలా స్పెసిఫిక్ ఒకేజన్స్లో వేసుకుంటారు, అండ్ అవి మా మమ్మీ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి ఆల్రెడీ. దట్స్ వై ఐ టుక్ దిస్ సిల్క్ సారీ. దిస్ ఇస్ ఫర్ మై చాచీ. అండ్ ఇంకొకటి వచ్చేసి మా మమ్మీకి, ఇది కూడా మీకు చూపిస్తాను. చూడండి గైస్, అదే ప్యాటర్న్లో వచ్చింది. సో ఫ్లోరల్ ఉంది, అండ్ మై మామ్ జస్ట్ లవ్స్ ఫ్లోరల్స్ అనమాట. అండ్ ఐ జస్ట్ లవ్ ద కలర్ కాంబినేషన్ ఆన్ దిస్ ఫ్లోరల్, లైక్ మస్టర్డ్ రెడ్ అండ్ గ్రీన్. ఐ థింక్ ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అండ్ దాని మీద కూడా మళ్ళీ మిర్రర్ వర్క్ ఇలా వచ్చేసరికి మేక్స్ ఇట్ అ వెరీ ప్రిటీ అండ్ గ్లిటరీ సారీ. అండ్ గైజ్, ఇది చూడండి, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ వీ వాంటెడ్ టు షాప్ ఓవర్ దేర్. సో ఇది వచ్చేసి పష్మీనా వుల్ బ్లాంకెట్, అండ్ పష్మీనా వుల్ ఇస్ సపోజ్ టు బి వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో అందులో మొత్తం కూడా ఆ స్టఫింగ్ ఉండదు, ఇట్ బి లైక్ 100 grams ఉంటుంది. చాలా వార్మ్గా ఉంటుంది బ్లాంకెట్ దానివల్ల. సో ఇవన్నీ మేము ఇక్కడే ఇప్పుడు తీయము, మా కొత్త హౌస్కి వెళ్ళాక ఇనాగ్రేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అ వింటర్ బ్లాంకెట్ అనమాట. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ సో లైట్ వెయిట్ గైస్, ఇట్ ఈస్ నాట్ లైక్ వన్ మౌంటైన్ దట్ యుల్ పుట్ ఓవర్ యువర్ సెల్ఫ్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. కలర్ కూడా మేము ఒక పర్పుల్ కలర్లో తీసుకున్నాం. సో యా, దిస్ ఈజ్ అ గ్రేట్ పిక్ దట్ వీ గాట్ ఫ్రమ్ దేర్. డెఫినెట్లీ మీరు వెళ్తే జైపూర్కి లేదంటే ఆ సైడ్ ఎక్కడైనా వెళ్తే ఈ 100 grams బ్లాంకెట్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము కొంచెం ఎక్స్పెన్సివ్ది ఎందుకు తీసుకున్నామంటే ఇది కలర్ది గ్యారంటీ ఇస్తారు వాళ్ళు. సో మనం వాషింగ్ మెషిన్లో కూడా ఇది వేస్తే ఏమీ కాదంట, ఒక 10 years వరకు మీరు యూజ్ చేయవచ్చు హ్యాపీగా అంటున్నారు. కలర్ మాత్రం పోదు, అదే మనం లోకల్ మార్కెట్స్లో తీసుకుంటే ఒక్కొక్కసారి కలర్ పోతుందంట. సో దట్స్ వై యా వి గాట్ ఇట్ ఫ్రమ్ దేర్. ఈ రెండు వచ్చేసి డైలీ కప్పుకునే బ్లాంకెట్స్ అనమాట. సో ఇవి ఎలా వస్తాయంటే, ఇవి అగైన్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ కాటన్, లైక్ అది కొంచెం సిల్కిష్ మెటీరియల్ ఉంది కదా, వింటర్కి సూటబుల్ అని చెప్పాను. ఇది ఏంటంటే మనం డైలీ కూడా కప్పుకోవచ్చు, సమ్మర్స్లో కూడా, బికాజ్ ఇది మన బాడీ టెంపరేచర్కి తగ్గట్టు అడ్జస్ట్ అవుతుందంట. లైక్ యూనో ఇట్ వోంట్ రియలీ బీ ఎక్స్ట్రీమ్లీ హాట్, ఐ మీన్ ఎక్స్ట్రీమ్లీ వార్మ్ ఇన్ సమ్మర్. అండ్ వింటర్లో కూడా మనం ఇది కప్పుకోవచ్చు, లైక్ ఫర్ డేస్ అండ్ ఆల్. మేబీ నైట్స్కి ఇట్ వోంట్ బీ ఇనఫ్. యాక్చువల్లీ నైట్స్కి ఆల్సో ఇట్ విల్ బీ గుడ్ ఇనఫ్ అని చెప్పారు వాళ్ళు, అది ఇప్పుడే గుర్తొచ్చింది. ఎందుకంటే ఇందులో కాటన్ స్టఫింగ్ ఉండదు, లైక్ యూజువల్గా ఈ బయట కవర్ రెడీ చేసి కాటన్తో స్టఫ్ చేస్తారు బ్లాంకెట్స్లో. ఇదేంటంటే వుల్ స్టఫింగ్ ఉంటుంది, దానివల్ల ఇది వార్మ్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ సమ్మర్లో కూడా అంత అంటే లైక్ ఇట్ రెగ్యులేట్స్ అకార్డింగ్ టు ద బాడీ టెంపరేచర్, అకార్డింగ్ టు ద వెదర్ కండిషన్స్ ఆల్సో. సో ఇది 2 colors తీసుకున్నాం, ఒకటి వచ్చేసి పింక్ అండ్ ఒకటి వచ్చేసి ఈ బ్లూ కలర్. సో ఈ రెండు మా కోసం, బిల్లి గారు అండ్ నా కోసం. సో ఈ రెండు కూడా మేము కొత్త హౌస్కి వెళ్ళాకే ఇనాగరేట్ చేసుకుంటాం. రెండు కూడా డబుల్ క్విల్ట్స్ అనమాట. అండ్ పింక్ కలర్ ఇస్ ఫర్ మీ అండ్ బ్లూ ఇస్ ఫర్ బిల్లి గారు. దో దెర్ ఇస్ నో సచ్ రూల్ దట్ గర్ల్స్ షుడ్ యూస్ పింక్ అండ్ బాయ్స్ షుడ్ యూస్ బ్లూ, మేము అలాగే తీసుకున్నాం బికాస్ దీస్ ఆర్ ఆ ఫేవరెట్ కలర్స్. అండ్ యా గైస్, నేను 100 grams క్విల్ట్స్ అని చెప్పాను కదా, ఇవి యాక్చువల్గా అవి కాదు, దానికంటే కొంచెం బెటర్ క్వాలిటీ తీసుకున్నాం. బికాజ్ ఈ కాటన్ అనేది ఇంకా కొంచెం లాస్టింగ్ ఉంటుందని ఇవి తీసుకున్నాం. మళ్ళీ మళ్ళీ జైపూర్కి వెళ్ళాం కదా. సో ఎస్ గైస్, దాట్ కంప్లీట్స్ మై జైపూర్ షాపింగ్ అండ్ అన్బాక్సింగ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్ యాజ్ మచ్ అస్ ఐ ఎంజాయ్డ్ షోయింగ్ మై స్టఫ్ టు యూ. ఫ్రెండ్స్కి ఎప్పుడైనా మనం ఏమేమి షాపింగ్ చేసామనేది చూపిస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా, నాకు కూడా అలాగే ఉంటుంది మా ఆష్ ఫ్యామిలీకి చూపిస్తే. ఇఫ్ యు లైక్ దిస్ ఎపిసోడ్ యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో మీ ఆన్ ఆల్ మై సోషల్ మీడియా హ్యాండిల్స్. సీ యూ ఆన్ ది అదర్ సైడ్. టిల్ దెన్ ఇస్ బై ఫ్రమ్ ఆస్ట్రిక్స్.